గొప్పగా ఉన్న ఈ వ్యవస్థను అంత గొప్పగా ఉన్న దిశ ఆపును తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు నిజంగా ఇన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఎవడన్నా బుద్ధుగ్న బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా దిశ బిల్లును దిశ ఆపును ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి దిశా ఆపును దిశా చట్టాన్ని దిశా ఆపును దిశా చట్టాన్ని మంచి చేసే దీనిని బుద్ధున్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి ఈ బుద్ధి లేని ఈ మనిషికి ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్ ఆయనకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇద్దరు కలిసి దిశ ఆపును కాల్ చేస్తా ఉన్న ఫోటో దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో ఇంతటి దారుణంగా వీళ్ళు ప్రవర్తించిన పరిస్థితులు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఒకవైపునేమో అక్క చెల్లెమ్మలకు చేయాల్సింది ఏదీ కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా సమాజాన్ని నీరు కార్చాడు అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏదీ కూడా ఇవ్వకుండా బడులు తెరిచే టయానికల్లా అమ్మఒడి ఇస్తానన్నాడు ప్రతి పిల్లాడికి కూడా నీకు 15000 నీకు 15000 నీకు 15000 నీకు 15000 అన్నాడు బడులకు పంపు తెచ్చాలి పిల్లలకని అధికారం లేకొచ్చాడు తల్లులకు పంగనామాలు పెట్టాడు పిల్లలకు పంగనామాలు పెట్టాడు సూపర్ 6 సూపర్ 7 అంటూ ఈ మాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్లు నిండిన ఏ తల్లైనా కూడా 18 ఏళ్లు నిండిన ఏ మనిషైనా కూడా అంటే ఆ పిల్లల తల్లులు ఎవరు కనపడినా కూడా నీకు 18000 నీకు 18000 నీకు 18000 నీకు 18000 అని చెప్పాడు చివరికి అది మోసం చేశాడు ఆ ఇంట్లో పిల్లల తల్లు ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనపడితే అంటే ఈ వయసులో ఉన్న పెద్దమ్మలు కనపడితే 50 ఏళ్లు దాటిన వయసులో ఉన్న పెద్దమ్మలు కనపడితే నీకు 48000 నీకు 48000 నీకు 48000 అని చెప్పాడు దాన్ని మోసం చేశాడు అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మలకు చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మోసంగా అబద్ధంగా ఒకవైపున అక్క చెల్లెమ్మల నీరు గారుస్తూ పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద ఏప్రిల్ మాసంలో కట్టాల్సిన సున్నా వడ్డీ సొమ్మును కూడా మా ప్రభుత్వంలో ప్రతి ఏప్రిల్ లోనూ కట్టే పరిస్థితి సున్నా వడ్డీ కోసం పొదుపు సంఘాలకు ఇచ్చే పరిస్థితి అది కూడా పూర్తిగా ఎగరగొట్టేసి ఇవ్వకుండా అక్క చెల్లెమ్మలందరినీ కూడా మోసం చేసి రోడ్డున పడేసిన ఈ చంద్రబాబు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కూడా చివరికి అదే స్థానంలోకి దిగజారిపోయి అక్క చెల్లెమ్మని రాష్ట్రంలో బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ జరిగిన ప్రతి ఘటనలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మొట్టమొదటిగా క్షమాపణ చెప్పండి జరిగిన ప్రతి బాధితుల దగ్గరికి కూడా మంత్రులను పంపించి ప్రతి బాధితుడికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్ డబ్బిచ్చి ఇటువంటి తప్పును ఇంకొకసారి జరగనివ్వము అని చెప్పి లంపలేసుకోమని చెప్పండి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మాత్రం చరిత్రహీనుడు అవుతాడు ఈ జరిగిన ఈ ఆరేడు ఘటనలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి తోడుగా ఉంటుంది కనీసం చంద్రబాబు నాయుడిని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న మేమే ఇస్తా ఉన్నాం 10 లక్షల రూపాయలు ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యత తీసుకొని మీరేం చేయగలుగుతారు అని చెప్పి ముందుకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం అన్ని రకాలుగా ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు చేసినా చేయకపోయినా అమ్మా వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా మీరు బాధపడకండి వచ్చేది మళ్ళీ మనమే
మనం వచ్చిన తర్వాత వీళ్ళందర్నీ ఏరి ఏరి మన జైల్లో పెట్టిచ్చే కార్యక్రమం చేస్తాం ఇండియా కూటమి ఇండియా కూటమిలో జగన్ జాయినింగ్ ఉంటుంది।